రేపు శుక్రవారం రోజు రాగిచుంబులో ఇది ఒక్కటి వేసి ఇంట్లో ఈ ప్రదేశంలో పెడితే చాలు. ఇక డబ్బు వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీకు కావలసినంత సంపద మీ సొంతమవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, చక్కగా రాగిచుంబులో నీళ్లను పోసి ఒక్క వస్తువుని వేసి ఈ ప్రదేశంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీళ్లు దాటి అస్సలు కూడా వెళ్ళదు, అంటే మీ గడప దాటి బయటికి వెళ్ళదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం తిది రోజున ఎవరైతే రాగిచుంబు పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు. ధనానికి ధనం రావటానికి, సంపద రెట్టింపు అవ్వటానికి, అలానే కాకుండా చక్కటి యోగం ప్రాప్తించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి దీన్ని ఆచరించండి. దీన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నొస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అండి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా. కానీ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఈ పరిహారం కనుక మనం ఆచరించినట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, ఒక రాగి చెంబు ఉంటే సరిపోతుంది. రాగి చెంబుతో కనుక పరిహారం ఆచరించినట్టయితే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. రాగి చెంబు అనేది రాబడిని తెచ్చిపెడుతుంది, సంపాదనను విపరీతంగా పెంచుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఏంటంటే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా అండి ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది శుక్రవారం రాగి చెంబులో నీళ్లను పెట్టి బయట పడేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిదే. అలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగిపోతుంది, ఏదైనా ఆటంకం ఉంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాగి చెంబు పరిహారం అనేది శుక్రవారం పూట సాయంత్రం పూట చేసుకోవాలి. ఉదయం పూట కంటే కూడా సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు రేపు శుక్రవారం తిది రోజున చక్కగా లక్ష్మీదేవి సంబంధించిన పరిహారము, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఈ పరిహారాన్ని కనుక మీరు ఆచరించినట్టయితే మీ సుడి తిరిగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది చక్కగా మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చాలామంది కూడా ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించిన రాగి చెంబు పరిహారం చేస్తారు, కానీ అందులో చాలామంది కూడా అంటే చేసే అతిపెద్ద తప్పు అంటే ఇదేనండి, ఏంటంటే ఏదో అంటే చేశాములే అంటూ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, ఒక నమ్మకంతో చేయాలి. లక్ష్మీదేవిపై హారం వేసి చక్కగా ఆ అమ్మవారికి అంటే మనస్ఫూర్తిగా కనుక రాగి చెంబు పరిహారం చేస్తే భర్త సంపాదన పెరుగుతుంది, డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ రాగి చెంబు పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే ధన సమస్య అనేది తీరిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ రాగి చెంబు పరిహారం చేయటం వల్ల ఇంట్లో నుంచి దరిద్రం కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో రాయబడిందన్నమాట. కాబట్టి ఇలా విధి విధానాన్ని ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది చూడండి. శుక్రవారం రోజున చక్కగా ఏంటంటే మనం ఉదయాన్నే లేచి శుచిగా మన అంటే ఇంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. ఊర్చటము తూర్చటము అలానే కాకుండా స్నాన కార్యక్రమాలు అలానే కాకుండా పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత సాయంత్రం ఒకసారి ఇల్లుని ఊడ్చుకొని కొన్ని నీటిని చల్లుకొని ఒకసారి వాకిల్లో నీళ్లను చల్లి ముగ్గు పెట్టాలి. శుక్రవారం ఖచ్చితంగా రెండు పూటలు కూడా ముగ్గుని పెట్టుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో మనం ఏంటంటేనండి చక్కగా ఎక్కడైతే అంటే మన రాగి చెంబుని ఏంటంటే కనుక మన యొక్క గుమ్మం దగ్గర అండి అంటే మనం ఇంట్లో నుంచి అంటే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళే దగ్గర ఏంటంటే కుడివైపుకు రాగి చెంబుని పెట్టుకోవాలి. అలా పెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అక్కడ ఏంటంటే పద్మదళ అష్ట ముగ్గుని కానీ కుబేర ముగ్గుని కానీ అలా ఏది రాని వారు కనీసం నాలుగు గీతలనైనా సరే గీసేసి దానిపైన రాగి చెంబు పెడితే లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో తిష్ట వేస్తుందని పురాణం చెబుతుంది. మీరేం చేయాలంటే కనుక మీ ఇంట్లో రాగి చెంబు ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి, దాన్ని శుభ్రపరచండి. శుభ్రపరిచిన తర్వాత అందులో నీళ్లను తీసుకుని మనం ఏంటంటే కుంకుమ పసుపు అక్షంత్రలు పచ్చకర్పూరం ఒక గవ్వ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చాలా ఇష్టకరమైనవి లక్ష్మీదేవికి అన్నమాట. అలాగే కాకుండా వీటికి చాలా శక్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున గవ్వలు ఇంట్లో కనబడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుందని శాస్త్రం చెబుతుంది. పచ్చకర్పూరం లక్ష్మీనారాయణకు ఎంతో ఇష్టకరంగా చెబుతూ ఉంటారు, కాబట్టి పచ్చకర్పూరం ఖచ్చితంగా నీటిలో వేయాలని శాస్త్రం కూడా చెబుతుంది. ఆ తర్వాత కుంకుమ పసుపు అక్షంత్రుడు, ఇవి లేనిది మనం ఏ శుభకార్యము చేయము, ఇవి లేనిది మనం ఏ కార్యాన్ని కూడా మనం మొదలు పెట్టము. ఇవేంటంటే పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే కుంకుమ పసుపులకు చాలా ప్రాధాన్యత ఇస్తాం, కాబట్టి ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి
అత్తరు అత్తరు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అత్తరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సువాసన వస్తూ ఉంటుంది. అలా సువాసన రావటం లక్ష్మీదేవికి చాలా నచ్చుతుందని శాస్త్రం చెబుతుంది. నీళ్లను రాగి చెంబులో తీసుకుని అందులో వచ్చేసి కుంకుమ, పసుపు, కొన్ని అక్షంతరలు, కాస్త పచ్చకర్పూరం, ఒక లక్ష్మీ గవ్వ, ఆ తర్వాత 5 లేదా 1-7 చుక్కల అత్తర్ని వేసేసి మనం గీతలు గీసాం కదా, అంటే మన యొక్క డోర్ పక్క గుమ్మం పక్కకు అక్కడ పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత చక్కగా ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఆ నీటిలో వేసేసి 5 రూపాయల బిల్లని వేసేసి నమస్కరించుకోండి. ఇలా నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని మనం వేడుకోవాలి. ఎలా అంటే, అమ్మ ఈ పరిహారం చేస్తున్నాను తల్లి, నీకు ఇష్టమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని నువ్వు అందుకొని మా ఇంట్లో అడుగుపెట్టు తల్లి, మాకు కావలసినంత సంపదను పెంచమ్మా, మా ధనాన్ని అంటే రెట్టింపు చెయ్యి తల్లి, మా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా చూసే బాధ్యత నువ్వు తల్లి, ఈ యొక్క పరిహారాన్ని నువ్వు స్వీకరించు అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఈ రాగి చెంపు పరిహారం చేస్తాం కదండి, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, శక్తివంతమైన వస్తువులు కాబట్టి వీటిని వేసి మనం పరిహారము ఆచరించి ఆ తర్వాత ఏంటంటే మనము అంటే ఒక ప్రదేశంలో పెడతాము. అలా పెట్టడం ఎందుకంటే కనుక మనం ఈ పరిహారంతో పాటు మన ఇంట్లో ఏదైనా దరిద్రమున్నా ఆ నీళ్లు తీసేసుకుంటాయి, ఏదైనా చెడు ఉన్నా ఆ నీళ్లు తీసేసుకుంటాయి, మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే చెడు శక్తుల్ని కూడా నీళ్లు లాగేసుకుంటాయి. ఇందులో వేసిన వస్తువులు కానీ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ శక్తి ఏంటంటే కనుక అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దుష్టశక్తులు, దుష్ప్రభావాలు, అనేక రకాల ఇబ్బందులు, దోషాలు, అలాగే కాకుండా మన ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి. ఉదయం లేచిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఆ నీళ్లను బయట పోసేటప్పుడు అందులో నుంచి గవ్వను, 5 రూపాయల బిల్లని మనం తీసేసుకుని గోడపైన కానీ లేదంటే బయట బాల్కనీలో కానీ పెట్టుకోండి. పెట్టుకొని 5 రూపాయల బిల్లని దానంగా ఇవ్వండి, గవ్వను ఎక్కడైనా సరే పాతి పెట్టండి. ఇలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహించి కావలసినంత సంపద మనకిస్తుంది, మన ఇంట్లో నుంచి దరిద్రాన్ని పారదోలుతుంది, మనకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది, సంపాదన విపరీతంగా పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి, నీళ్లు నారాయణుడిగా భావించబడతాయి, నీళ్లతో పరిహారము చేస్తే ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము. అలా మనం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారము, అలాగే కాకుండా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సంపాదనను మనం 2 రెట్లు పెంచుకోవటానికి, అలాగే కాకుండా రాగి చెంబుని ఉపయోగిస్తున్నాం కాబట్టి రాగి చెంబు రాబడిని విపరీతంగా పెంచుతుందని కూడా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి మన ఇంటిని విడిచి వెళ్ళనే వెళ్ళదు. కానీ గుర్తుపెట్టుకోండి, నీళ్లను బయట పోసేటప్పుడు అంటే మనము నార్మల్గా వచ్చేసి తులసి మొక్క మొదట్లో పోయకూడదండి, కొంచెం దిష్టిని కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి కాబట్టి, తులసి మొక్క దేవతా రూపం కాబట్టి అక్కడ మాత్రం పోయకండి, మిగతా ఏదైనా చెట్లు ఉంటే అక్కడ పోసుకోండి, లేదంటే మీరు మీ బయట ఒకవేళ పోసే వీలుంటే అక్కడ పోయండి, కానీ తొక్కుట్లో పోయటం కానీ లేదంటే మీరు అంటే మనం వచ్చేసి తులసి మొక్క మొదట్లో పోయటం కానీ ఇలాంటి పనులు అయితే చెయ్యకండి. అలా చేస్తే మనకు పెద్దగా ఫలితాలు రావు, ఎందుకంటే మళ్ళీ మనకు దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి. ఇలా మీరు బయట ఒక పక్కకు పోసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఆ రాగి చెంబుని కొంచెం కడిగేసుకుని ఇంట్లోకి తెచ్చుకోండి, సరిపోతుందండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నీళ్లను తీసుకున్నామా, కుంకుమ, పసుపు, గంధము, అక్షంతరలు ఇవన్నీ కూడా అందులో వేసామా, ఆ తర్వాత 5 రూపాయల బిల్లని వేసామా, కుబేర ముగ్గు కానీ 4 గీతల ముగ్గు కానీ వేసామా, అందులో పెట్టామా, వదిలేసామా, రాత్రంతా కూడా పెడుతున్నాం కాబట్టి మన ఇంట్లోకి వచ్చే చెడు మన గుమ్మం ద్వారానే వస్తుంది, మన ఇంట్లోకి వచ్చే మంచి మన గుమ్మం ద్వారానే వస్తుంది, మంచిని వదిలేసి చెడుని తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్నప్పుడు మన ఇల్లు చక్కగా ఏంటంటే మంచి వాతావరణాన్ని కలిగి ఉంటుంది, మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది, బాధలు కష్టాలు తొలగిపోతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము, అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పరిహారాన్ని ఎవరైతే విధి విధానంగా ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అలానే కాకుండా లక్ష్మీదేవి చక్కటి యోగాన్ని ప్రాప్తిస్తుందన్నమాట. ఇక ఈ పరిహారం చేసిన తర్వాత మీ సుడి తిరిగి మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం అతిథి రోజున ఆచరించండి. శుక్రవారం ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైనా సరే పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనము నార్మల్గా వచ్చేసి మార్గశిర మాసాల్లో ఏంటంటే గురువారానికి ప్రాధాన్యత ఇస్తే శుక్రవారం నార్మల్గానే ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శుక్రవారం తిది రోజున ఇలా అంటే విధి విధానాలను ఆచరించుకుంటూ లక్ష్మీదేవిపై భారం వేసి కొన్ని పరిహారాలను కనుక మనం చేసుకున్నట్టయితే మనకు చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. ఈ పరిహారం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే పరిహారం ప్రతిదీ కూడా మనం చేసే పరిహారం ఏంటంటే మన భర్త సంపాదన పెరగాలి, మన భర్త ఆయుష్ పెరగాలి, మన భర్త అభివృద్ధి బాగుండాలని చేస్తారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా సరేనండి. కాబట్టి అలా లక్ష్మీదేవి మన
భర్త ఆదాయాన్ని పెంచడానికి కూడా చక్కగా మొగ్గు చూపుతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి.